చూసాను. అదేనా, చిన్న పాక పెద్ద కేక స్మాల్ మోక, దే విల్ జాడింపు తోక. మహాదేవ్. సో విషయం ఏంటంటే, మీరు గమనించండి, చిన్నపాక కొన్ని రోజులు షెడ్ బికాజ్ ఈ గాట్ సమ్ ఫుడ్, అందులోనే బెడ్. సో ఎవ్రీ డే వన్ గుడ్డు. ఎందుకంటే ఫస్ట్ గుడ్డు, ఫస్ట్ ఫుడ్, ఫస్ట్ బెడ్ అన్ని ఇవ్వాల్సిందే. సో అలా ఆ పాక కాస్త కొండలో షెడ్ అయ్యి, షెడ్ కాస్త ఏమవుద్ది, భవనం అవుద్ది, బిల్డింగ్ బిల్డింగ్ అవుద్ది, బిల్డింగ్ అవుద్ది. ఇతను పాప సైకిల్ మీద వచ్చాడు. నా చిన్నప్పుడు నాకు ఇద్దరు మాస్టర్లు తెలుసు, వాళ్ళిద్దరు అయ్యి నమస్కారం అనేవారు. నేను మేము పిల్లలు ఉన్నా కదా, ఒక ఆయనకి మేము బాగా చిన్నప్పటి నుంచి తెలుసు కానీ పేరు పెట్టి పిలిచేవాడు రాధా అని. చాలా మంచివాడు, చిట్టిబాబు, సాఫ్ట్ పర్సన్. మరి వాళ్ళు నేను సైకిల్ మీదే చూశాను. ఇప్పుడు ముందు సైకిలా, తర్వాత బుల్ ఏదో బండి వస్తుంది, ఏదో బండి వస్తుంది, రెండు చక్రాలు, తర్వాత నాలుగు చక్రాలు వస్తాయి. పాలు, పాలు, పాలే, నేనేమన్నా పాలు అన్నాడయ్యా. నేను పాలంటే మీరు కే పాలంటే నేనేమనుకున్నాను, గేదె పాలు. సో విషయం ఏంటంటే, మనకి గుళ్ళో నేను డబ్బులు వేయొద్దని చెప్తున్నా యాజ్ ఏ హిందూ. గమనించండి, ఎవరినో ఒక క్రైస్తవుడు దశంభాగా లేవకుండా ప్రచారం చేస్తాడా? ఎవడు చేయడు, అది నిలబడదు. కొలాప్స్, క్రిస్టియానిటీ విల్ కొలాప్స్ ఇఫ్ దేర్ ఇస్ నో దశంభాగాలు. ఎందుకంటే అక్కడ ఏదో, ఇప్పుడు ఉదాహరణకి దేవుడి పెళ్లికి ఊరంతా పెద్దలే, సామెత తెలుసుగా. అక్కడ నాది అని పెద్ద తారదీయేస్తారు, ఎవరికాడే పెద్దడు. ఊరంటే అంతే మరి దేవుడు అంటే. అందుకని ఈయనేమో పాలు తెస్తాడు, వీడు పెరుగు తెస్తాడు, ఆయన నెయ్యి తెస్తాడు, ఆయన తేనె తెస్తాడు, ఇంకొకటి బెల్లం తెస్తాడు, ఇంకొకటి పందాలు తెస్తాడు. అన్నీ కలిపి పంతులు గారికి ఇవ్వాలి, పంచాభిషేకం చేయాలి, పంచామృతాభిషేకం. ఇంకా భోజనాలు కూడా ఏంటి, నువ్వేంటి ఆకులే, రైట్, ఏంటి మీరు బియ్యమా, నువ్వేంటి కూరగాయలు తెస్తావా, సార్ వన్ సెక్షన్ మీది అంతే. డబ్బులతో పని ఏంటి, డబ్బులతో పని ఎక్కడ ఉంది? దేవాదాయ ధర్మాదాయ, డబ్బులు కావాలి కాబట్టి. నేనేమంటా అంటే, కొంతమందికి బెంగ ఉంది హిందువుల్లో, మీరు ఎలాగా సేల్ అవుతూ ఉండి అంటే డబ్బులు రాకపోతే గుళ్ళు ఎలా నడుస్తాయి? ఏం కాదు, ఏ పురం ఉండీలు ఉంటేనే నడిచినయా పెత్తమాకమా. శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహానుభావులు వేల కొద్ది ఎకరాలు ఇచ్చి, బంగారాలు ఇచ్చి, కిరీటాలు ఇచ్చి, మాన్యాలు ఇచ్చి, మనులు ఇచ్చి స్వామివారి వైభవం అలా జరగాలని ఇచ్చారు. ఈ పోరంబోకు దేవాదాయ శాఖ అన్నీ తినేయడమే, ఎన్నిసార్లు చెప్పానో. దర్గాదాయ శాఖ ఉంటుందా, మసీదాదాయ శాఖ ఉంటుందా, చచ్చాదాయ శాఖ ఉంటుందా? ఉండదు. తోఫాలు మాత్రం ఇస్తాం, తోక ఊపుకుంటాం, కిస్మిస్ కానుకలు ఇస్తూ ఉంటాం. ఇంకో జోక్ తెలుసా మీకు, ఈ కిస్మిస్ కానుక తీసుకున్న వాళ్ళు మళ్ళీ సంక్రాంతి కానుక కూడా తీసుకుంటారు తెల్లా మీకు, ఎందుకంటే మాకు సిగ్గు లేదుగా. ఎందుకు తీసుకో, నీకు తెల్లా దున్నేటప్పుడు దూడల్లోను, వేసేటప్పుడు అంటలోను, అది తెల్లదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ పాలు చల్లారు పదా. రేషన్ షాప్ లో అయితే డిసెంబర్ లో తీసుకున్న వాళ్ళు జనవరికి ఇవ్వను అంటాడు రేషన్ షాప్ లో. ఎవరు పెచ్చమోహ, మీరు చెప్పండి సార్. క్రిస్మస్ కనుక అంటారు, సంక్రాంతికి సంక్రజాతి కూడా కలుగుతుంది. ఎలాంటి పేరు శ్రీనివాస్ కదా, ఆ మధ్య చంపయ్యాడుగా, ఆ తర్వాత కంపయ్యాడుగా. అతను నేను చంపయ్యాను కాబట్టి క్రైస్తవుని, నా బ్యాగ్ నాకు ఇచ్చేయండి అంటాడు. మళ్ళీ ఆ సంక్రాంతి వెళ్ళినప్పుడు సర్టిఫికెట్ చూసుకోండి అంటాడు. అర్థం కాలేదా, అందుకే పచాస్ పచాస్ అదనమాట. సో ఇక్కడ బాగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, సిగ్గులేని బ్యాచ్ చాలులే కదా, మనం కూడా సిగ్గులేని బ్యాచేగా. హిందువులు సిగ్గుందా, హిందువులు సిగ్గుంటే అన్ని మతాలు సమానం అని అంటారా? హిందువులు సిగ్గు శరం ఉంటే భగవద్గీతను శవాల దగ్గర ప్లే చేస్తారా? హిందువులు సిగ్గు శరం ఉంటే మైక్ పెడితే పంతులు అందే
కదే అంటారా రోజుకి స్కూల్ ఫ్రెండ్స్ మేము అందరం వాట్సాప్ గ్రూప్ ప్రతి ఒక్కరి స్కూల్ గ్రూప్ ఉంటుంది కదండి అంటే అందులో కొంతమంది క్రైస్తవులు ముస్లిమ్స్ కూడా ఉన్నారు ఎప్పుడైనా ఏ దేవుడి కోసం కానీ ఏదన్నా మంచి సూక్తులు అని పెడతాం కనుక నాకు 10 మెసేజ్లు వచ్చాయి మన హిందువులే నీకెందుకురా నీకు ఎంత ఇది నీకు అవసరం ఏందా మాకు లేదనుకుంటున్నా భక్తి నీ భక్తి నీ గుండెల్లో దాచుకో వాట్సాప్ లో పెట్టద్దు ఎందుకంటే చాలా మంది ఇక్కడ బాధపడుతున్నారు ఇప్పుడు పాయింట్ ఏంటంటే మన లుచ్చాయదవరికి ఈ సెక్యులర్ కుక్కకి నేను చెప్పేది అతను టోపీ పెట్టుకొచ్చాడు ముస్లిం వీడు కూడా నేర్చుకుంటాడు అస్లాం అలక వంటి అది వాడు మన ఎదవ చూస్తూ సెక్యులరిజం ఎవరు క్రైస్తవుడు వచ్చాడు ఈ ఎదవకి ఎంత సెక్యులరిజం అంటే ఈ ఎదవకే ఉంటుంది ఈ దేశాన్ని సరి సెక్యులర్ కుక్కలం హిందూస్ ఈ ఎదవ చర్చ్ మీదకి వెళ్తే ఓ ఫ్లయింగ్ కిస్ గుడి ముందు కూడా ఇంతే ఈ పొలంలోకి ఎదవ ఓకే ఫ్లయింగ్ కిస్ అంటే అక్కడ అలవాటు అది అలవాటు ఇక్కడ సరే విషయం ఏంటంటే ఇప్పుడు క్రైస్తవుడు క్రైస్తవుల్లా ఉంటే నువ్వు మెచ్చుకుంటున్నావు కదా ఓ ముస్లిం ముస్లింలా ఉంటే మెచ్చుకుంటున్నావు కదా ఒక హిందూ హిందువులా ఉంటే నీకు ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఎదవలంతా కూడా ఓ 70 క్రితం పొట్టోడు ఎఫెక్ట్ ఉంది 70 క్రితం పొట్టోడు ఏం చేశాడంటే పాకిస్తాన్ విడిపోతే ఆ డిస్కషన్ జరిగినప్పుడు డివైడ్కి ముందు మీరు కొత్త దేశం కదా పసికోనలు కాబట్టి మీరు సెటప్ అవ్వాలి ఒక 50 కోట్లు ఇస్తామని అన్నారు వాళ్ళు మన మీద ఏం ఆధారపడలే ఎప్పుడు తలుపు తెస్తారా ఎప్పుడు వేసేద్దామా ఆ మూడ్లో ఉన్నారు వాళ్ళు విత్ ఇన్ డేస్ అంటే కంటిన్యూ 2 నెలలు నరమేధం చేశారు పాకిస్తాన్లో ఏ ట్రైన్ ఫ్రమ్ పాకిస్తాన్ అని పుస్తకం ఉంది ఖుష్వంత్ సింగ్ ఆ ఫోటో చూసినా చదివినా ఏడుస్తారు కాలరాత్రి అని తెలుగులో కూడా అనువాదం అయితే అక్కడ నుంచి ఏమొచ్చింది మనకి గిఫ్ట్లు రైళ్ళ కొద్దీ శవాలు ఏంటండి రైళ్ళ కొద్దీ శవాలు అన్ని శవాలు వస్తుంటే ఈ ఎదవ ఇక్కడ ధర్నా చేశాడు ఈ ఎదవ ఇక్కడ ధర్నా ఏమని మనం 55 కోట్లు ఇస్తాం మాట నిలబెట్టుకోవాలి అంటే ఈ ఏ టైప్ అంటే ఎవరికో మనం మధ్యాహ్నం భోజనం అందిస్తా అన్నాం ఎవడైతే భోజనం తినడానికి మనం పంపిద్దాం అనుకున్నాం వాళ్ళు వచ్చి ఇంట్లో రేప్ చేశారు ఇప్పుడు రేప్ చేసేస్తే అది అంగచ్ఛేదం చేయాలి కదా ఇంట్లో ఉన్న ఎదవా ఇది చేయడం మానేసి నువ్వు స్నానం చేసి వచ్చి ఆడికి వంట చేసాయి రేప్ సంగతి రేపు చూసుకుందాం అనుకునే కొజ్జా ఎదవీడు ఎందుకంటే తెలుగు చెప్పరా అది వీడియో తీయంగా చెప్తున్నాడు సో అప్పుడు చలికాలం ఆగస్టులో కదా డివైడ్ అయ్యాం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇక చలి వచ్చేస్తుంది ఎక్కడ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మనం ఉన్నామండి వైజాగ్లో ఉన్నాం రాత్రి పడుకున్నాం భూకంపం పొద్దున్నే తెల్లారగట్లా ఎక్స్పెక్ట్ చేయం కదా తుఫాను ఎక్స్పెక్ట్ చేయం కదా మరి మన ఎక్స్పెక్టేషన్లో లేనిది ఇద్దరు లుచ్చానా కొడుకులు 3 లుచ్చానా కొడుకులు కూర్చొని సంతకాలు ఎత్తేసి డిసైడ్ చేసేస్తారు డివైడ్ అయిపోతుంది ఎవడికి తెలుసు ఎవరి కాదు వాళ్ళ ఇళ్లలో పడుకున్నారు హిందువులు ముస్లింస్ పాకిస్తాన్లో హిందువులు బోల్ మంది ఉన్నారు 22% ఇప్పుడు కాదండో అప్పుడు ఈ పొట్టిన కొడుకు ఆడు సంతకాలు పెట్టముందు సో వాళ్ళు పడుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది వీళ్ళు డిసిషన్స్ కదా వాళ్ళకేం తెలవు కదా ఇప్పుడు వీళ్ళు ఇల్లు అండి ఇది అది గొప్పే కానీ ఉండే నాకు ఆ రూమ్ ఇచ్చారు బాగుంది చిన్న రూమ్ బాగానే ఉంది ఇప్పుడు నాకు బాగానే ఉంది కాబట్టి ప్రసాద్ గారు ఒక పని చేద్దాం ఆ పక్కన కిటికీ తీసేసి మేము మెట్లే ఇట్టేసుకుంటాం అన్నాను అనుకోండి ఈయన బాధపడి ఏమో సత్యనారాయణ గారు స్వామీజీ మంచివాడు నేను రూమ్ ఇచ్చావు మెట్లెట్టేసుకుంటా అంటున్నాడు అని మిమ్మల్ని పెద్ద మనిషి గారు పిలిచాడు అనుకోండి మీరు అన్నం తినే క్యారెక్టర్ అయితే ఏం చేయాలి నాకేం పెట్టాలి నాకు పడదీసి గడ్డెట్టాలా గడ్డెట్టకుండా నాకు సపోర్ట్ చేసి ప్రసాద్ గారు ఉంటే మంచిదే కదా పని చేసుకుంటాడు అని ఎదవ సపోర్ట్ చేశారు అనుకోండి మిమ్మల్ని 4 పీకలు అవుతాయి సారీ సార్ ఎవడదే ఇల్లు ఎవడో తీర్పులు ఇచ్చే అథవా ఈ దేశం ఎవడదే
లక్షల మంది చస్తే, లక్షల మంది బలిదానాలు చేస్తే భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఉద్ధమ్ సింగ్ లాంటి వాళ్ళు, అజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు నేత